యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనాన్ని చదువుకుందాం. ఎన్నో అధ్యాయమని అడగండి, ఈ పత్రికలో ఒకే అధ్యాయం ఉంది అని మీకు తెలుసు కదా. యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రఫే మమ్మును అంగీకరించటలేదు. వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్లు సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఇక్కడ యోహాను రాసిన ఈ సంగతిని గమనించండి. యోహాను యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు, ప్రభువుకు అతి సమీపుడుగా ఉన్నవాడు, ఆయన రొమ్మునానుకుంటూ ఆయన ప్రేమను జుర్రుకున్నవాడు, యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు ఆ సిలువ యొద్దకు కూడా వెళ్ళగలిగినవాడు ఇతడు. ఈ యోహాను ఆది సంఘములో ఎంతో ప్రాధాన్యమైన పరిచర్యను చేసి ఉన్నాడు. ఆయన పరిచర్య ప్రేమ పరిచర్య అని పిలువబడుతూ ఉంది. ఆయన రాసిన యోహాను సువార్త, యోహాను రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 3వ పత్రికలలో ప్రేమను గురించిన అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించడం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం కూడా ఈ యోహాను రాసినదే. ఈ యోహాను గాయు అను ఒక సహోదరునికి ఈ ఉత్తరమును రాస్తున్నాడు. ఈ గాయు మంచి విశ్వాసిగా అతిథులను ఆదరించేవాడిగా కనబడుతూ ఉన్నాడు. ఆతిథ్యము చేయ మరువకుడి తెలియకనే కొందరు దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి అని చెప్పబడినట్లుగా ఇతరుల అవసరతలను గురించి గుర్తించటం, వారి అవసరతలను సాధ్యమైనంత వరకు తీర్చటం ఒక మంచి విశ్వాసి యొక్క సుగుణం. బీదలను కనికరించువాడు దేవునికి అప్పించువాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా. బీదలను కనికరించాలని, అవసరతలో ఉన్నవారిని ఆదుకోవాలని ప్రభువును ఎరిగిన వారు గుర్తిస్తారు. ఎంతసేపు దేవుని గురించి చెప్పటంతో సరిపెట్టుకోక ఆ దేవుని ప్రేమను మన క్రియలలో ఇతరులకు చూపించాలి. ఈ గాయు ఆయన సువార్తను ప్రకటించే సువార్తికులకు ఆతిథ్యమిచ్చేవాడు. చూడండి, యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించటానికి తీర్మానించుకొని వారి చదువును, వారి ఉద్యోగాలను, వారి వృత్తిని వదిలి సంపూర్ణ సేవకులుగా ఈనాడు కొందరు పరిచర్యలో సాగుతున్నారు. అట్టివారి అవసరతలు తీర్చవలసిన పని ఈనాటి విశ్వాసులదే కదా. ఆధ్యాత్మికంగా దైవ సేవకులు మనకు సహాయం చేస్తున్నప్పుడు ఆర్థికంగా వారికి తోడ్పడవలసిన అవసరత ఎంతైనా ఉంది. గాయు ఆతిథ్యమిచ్చే వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈయుడి మీకు ఇవ్వబడును అన్నట్లుగా మనం ఇతరులకు ప్రభు నామములో ఇచ్చినప్పుడు అనేక రెట్ల ప్రతిఫలాన్ని తప్పక పొందుతాం. ఇచ్చి నష్టపోయిన వారు ఎవరూ లేరు, గాని బిగబట్టుకొని సమస్తము కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. గాయకు యోహాను ఈ ఉత్తరం రాస్తూ ఒక వ్యక్తిని గురించి చెప్తూ ఉన్నాడు. ఎవరా వ్యక్తి? దియోత్రఫే. దియోత్రఫే అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతని గురించి మరెక్కడా బైబిల్లో మనం చదవలేం, కానీ ఇతని గురించి అంతగా వివరించబడలేదు. కానీ ఇక్కడ ఉన్న వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ వ్యక్తి ఎట్టివాడో మనం గుర్తించగలుగుతాం. దియోత్రఫే మమ్మను అంగీకరించటలేదు. ఒక దైవజనుని అంగీకరించని వారు ఎవరు? దేవుని నామాన్ని ఎరిగినవారు, ఆయన వాక్యాన్ని ఎరిగినవారు మాత్రమే గుర్తించగలుగుతారు. దైవజనునిలో ఉన్న బాహ్య స్వరూపాన్ని, బాహ్య వస్త్రధారణను చూసి మోసపోలేరు. కానీ దైవజనుని మీద ఉన్న ఆత్మను చూసి, ఆయన మనస్సును చూసి, ఆయన బోధను విని ఇతడు నిజముగా దైవజనుడు అని గుర్తించగలుగుతారు. షునేమీరాలు అనే ఒక స్త్రీని బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆమె తన భర్తతో ఒకరోజు, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు దైవజనుడని నేనెరుగుదును అని సాక్ష్యమిస్తుంది. ఆ దైవజనుడైన ఎలీషాను గురించి ఆమె సాక్ష్యమిస్తుంది.
ఈయన ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, తిండిని ప్రేమించేవాడిగా లేడు, నిద్రను ప్రేమించేవాడిగా లేడు, ఎడతెగక దేవుని పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన ఎప్పుడు చూసినా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఎడతెగని విశ్రాంతి లేని పరిస్థితుల్లో పరిచర్యలో సాగుతున్నాడు. ఈయన దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని స్వరాన్ని వింటున్నాడు, నిందారహితుడుగా ఉంటున్నాడు అని ఆ స్త్రీ గుర్తించగలిగింది. కాబట్టి మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు దైవజనుడని నేను ఎరుగుదును. ఆయనకు మన ఇంటి మీద ఒక గది కట్టించి ఆ గదిలో ఒక మంచము, ఒక బల్ల, ఒక దీపస్తంభము, ఒక పీట ఉంచాలని ఆశపడుతున్నాను అని చెప్పింది. ఈ దైవజనుడికి విశ్రాంతి కావాలి. ఈయన వాక్యమును పఠించినట్లుగా ఒక బల్ల, పీట, దీపము అవసరము. ఈయన ప్రార్థించుకోవడానికి ఏకాంతమైన స్థలము అవసరము అని ఆ స్త్రీ గుర్తించింది. వచ్చుచూ పోవచ్చూ ఉన్నప్పుడు ఈ గదిలో వసించు అని ఆయన కొరకు ఒక గదిని ఏర్పాటు చేశారు. దైవజనుడు దేవునితో సంబంధం కలిగినవాడు. దైవజనుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడు. దైవజనుడు దేవుని మాటలను తెచ్చి ముఖమాటము లేకుండా ఉన్నది ఉన్నట్టుగా వివరించేవాడు. ధనాపేక్ష లేనివాడు, స్వలాభాన్ని కోరనివాడు నిజమైన దైవజనుడు. ఈరోజు దైవజనుడు ఎవరో, ఎవరు కాదో గుర్తించగలుగుతున్నారా? దైవజనుడు దేవుని సంబంధి. అట్టి దైవజనుని అంగీకరించని వాడు దుష్టుని సంబంధే. దేవుని సంబంధులుగా ఉన్నవారు దేవుని సేవకునిని గుర్తించగలుగుతారు, అంగీకరించగలుగుతారు. అయితే ఈ దియోత్రఫే యోహానును, గొప్ప దైవజనుడైన యోహానును, యేసుప్రభు శిష్యుడైన యోహానును, అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలను చేసి ఆత్మలను సంపాదించిన యోహానును, ఆది సంఘములో నాయకునిగా ఉన్న యోహానును ఈ దియోత్రఫే అంగీకరించటం లేదు. నాకే అన్నీ తెలుసు, నాకెవరు చెప్పక్కర్లేదు అనుకునేవాడు దుష్టుని సంబంధే. మీపై నాయకులుగా ఉన్నవారు మీ విషయమై దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారిగా ఉన్నారు గనక వారి మాట విని వారికి లోబడి ఉండుడి అని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఈ దియోత్రఫే యోహాను నాయకత్వాన్ని అంగీకరించటం లేదు. నాకు నేనే అధికారిని అన్న రీతిగా వదరుబోతుగా మాట్లాడుచున్నట్లు వ్రాయబడి ఉంది. అంగీకరించని వ్యక్తిని గురించి అసభ్యంగా మాట్లాడటం, విమర్శించటం ఈనాడు మనం చూస్తూనే ఉన్నాం కదా. మనకిష్టమైన వ్యక్తుల్ని గురించి పొగడటం, మనకు ఇష్టం లేని వ్యక్తుల్ని విమర్శించటం సర్వసాధారణం. అయితే ఒక వ్యక్తి మనల్ని దిద్దుతున్నప్పుడు, సరిచేస్తున్నప్పుడు అతనిని మనం వ్యతిరేకించటం అజ్ఞానమే. నీ తప్పులు నీకెత్తి చూపించు వారిని నీవు అంగీకరించగలవా? నీ తప్పులు నీకెత్తి చూపించినప్పుడు క్షమించండి అని అడగగలవా? నీ తప్పులను నీకెత్తి చూపించే వ్యక్తి నీ మిత్రుడని, నీ మేలు కోరిన వాడని గుర్తిస్తున్నావా? పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును, మేలు కోరిన స్నేహితుడు గాయములు చేయును అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈనాడు మనుషులకి పొగడేవారే కావాలి. తప్పుదిద్దేవారిని, బుద్ధి చెప్పేవారిని ఎదిరించటం, విమర్శించటం, తృణీకరించటం సర్వసాధారణమైపోయింది. మీకు తెలుసా, ఊరకే పొగిడే వ్యక్తి ఖాళీ చెంచాతో తినిపించేవాడట. ఖాళీ చెంచాతో ఎంతసేపు తిన్నా కడుపు నిండదు కదా. అలాగే పొగడతల వలన మనకు వచ్చేదేమీ లేదు. అయితే దిద్దుబాటు మనకెంతో మేలు. మన తప్పులను మనం గ్రహించుకున్నప్పుడు వాటిని సరిచేసుకుని చక్కగా జీవించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, ఇలాగ దేవుని వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నప్పుడు ఆయన వాక్యము బుద్ధి చెప్పుటకు, తప్పుదిద్దుటకు, శిక్షించుటకు యోగ్యమైనదిగా ఉన్నది అని గమనిస్తున్నారా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము అని భక్తుడైన దావీదు అన్నాడు. మన తప్పులెత్తి చూపించేవారు, మనల్ని విమర్శించి మన తప్పులను బయటపెట్టేవారు, మనం రుసుము చెల్లించకుండానే మనకు సహాయం చేసే డాక్టర్లు, లాయర్లు వంటి వారే. కాబట్టి అట్టివారి మీద కోపం పెట్టుకోకండి. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఆ విమర్శ నిజమా కాదా అని పరీక్షించుకోరండి.
అది మీకు సంబంధించింది కాకపోతే, అది నిజం కాకపోతే దులిపేయండి, వదిలేయండి. ఒకవేళ అందులో నిజముంటే, కొంచెం నిజమున్నా, 1% నిజమున్నా దానిని సరిచేసుకొని ఎదుటివారు నోరు మూసుకున్నట్లుగా మీ ప్రవర్తనను చక్కబెట్టుకోనండి. అంతేగాని మీరు విమర్శించే వారి జోలికి వెళ్ళారా, మిమ్మల్ని మీరే అపవిత్రపరుచుకుంటారు, మీరు మరింత దోషులైపోతారు, మీ మాటల్లోనే మీరు పట్టబడి శిక్షార్హులవుతారు. దియోత్రఫలోని తప్పులను ఎత్తి చూపించిన యోహానును ఈ దియోత్రఫే అంగీకరించలేదు. అంతేకాదు, యోహాను మీద చెడ్డ మాటలు వదరుచున్నాడు. ఇతరుల గురించి చెడ్డ చెప్పుకోవటంలో ఎందుకండి అంత సంతోషం? ఇతరుల చెడుగును వినాలని ఎందుకండి అంత ఆశ? ఈరోజు ఎందరో ఇతరుల రహస్యాలు తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నారు, ఇతరులను గురించి చెడ్డ ప్రచారం చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. చెడుగు సాతాను సంబంధమైంది, మంచి దేవుని సంబంధమైంది. నీవు దేవుని సంబంధివైతే ఇతరుల్లో ఉన్న మంచినే చూస్తావు, అంగీకరిస్తావు, ఇతరుల్లో ఉన్న చెడ్డను గురించి ప్రచారం చేయవు, అనవసరంగా ఇతరుల మీద నిందలు మోపవు, చెడుగు చెప్పవు. ఇక్కడ ఈ దియోత్రఫే తన తప్పును కప్పిపెట్టుకున్నటకు ఎదుటివారి మీద తప్పుల వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంతేగదా, చాలాసార్లు మనల్ని మనం సమర్థించుకోవడానికి ఇతరుల మీద తప్పులు వేస్తూ ఉంటాం. అది ఎంత విచారకరమైన విషయం! మీరు అటువంటి గుణాలు కలిగి ఉన్నారా? యేసుక్రీస్తును ఎరిగిన వారు నేనేమి తప్పు చేసి తిని అని తన్ను తాను పరీక్షించుకుంటారు, గాని ఇతరుల తప్పులు వెదగడానికి ప్రయత్నించరు. ఈ దియోత్రఫే దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నాడు గనుక తన స్థితిని తన ఎరగటం లేదు, సరిగదా? తను దేవుడు నియమించిన నాయకత్వాన్ని తన మీద అంగీకరించటం లేదు, సరిగదా? సత్య సంబంధమైన దేవుని సంబంధిని అంగీకరించటం లేదు, సరిగదా? వారిపై చెడుగును ప్రచారం చేస్తున్నాడు, వదరుచున్నాడు, చెడ్డ మాటలు ప్రచురిస్తున్నాడు. జాగ్రత్త, నీ నాలుకతో చెడుగు మాట్లాడటం నీకే నష్టం. నీకిచ్చిన నాలుకను కృపాసహితమైన మాటలు వాడుటకు ఉపయోగించు. గాయపడిన హృదయాలను ఆదరించు మాటలు నీ నాలుక నుండి రాని. ఇతరులు తప్పులో ఉన్నప్పుడు ప్రేమతో వారిని గద్దించటం, సరిచేయటం అభ్యాసం చేసుకో. కృపాసత్యములు కలిగిన పెదవులు కలిగి మనం ఉండాలి, గాని దోషులుగా, పాపులుగా, కఠినులుగా, కత్తిపోటు వంటి మాటలు పలుకువారిగా, చెడును ప్రచారము చేయువారిగా ఉండకూడదు. నీకు ఎవరైనా హాని చేస్తే ఆ విషయమై ఊరంతా చెప్పనవసరం లేదు. ప్రభు సన్నదిలో చెప్పుకో, ప్రార్థించు. ప్రభువే వారి నోర్లు మూయిస్తాడు, నీ నీతిని, నీ యథార్థతను నిరూపిస్తాడు. దేవుడు మన విషయాలలో ఇంటర్ఫేర్ అవునట్లు, కల్పించుకున్నట్లు మనం మన విషయాలను దేవునికి అప్పగించటం నేర్చుకోవాలి. ఈ దియోత్రఫే అహంకారిగా ఉన్నాడు, గర్విష్ఠిగా ఉన్నాడు, ఎవరి నాయకత్వాన్ని అంగీకరించని వాడిగా ఉన్నాడు, స్వనీతితో నిండినవాడిగా ఉన్నాడు, ఇతరులను సులభముగా తోసివేసేవాడిగా ఉన్నాడు, తన నీతిని నిరూపించుకున్నటకు ఇతరుల మీద నిందలు మోపవాడిగా, తన తప్పులు కప్పిపెట్టుకున్నటకు ఇతరులను హీనపరచువాడిగా ఉన్నాడు. అబద్ధాల కోరిని ఎంకరేజ్ చేసే నాయకుడు ఎంత హాని చేస్తాడో తెలుసా? ఇక్కడ సంఘానికి హాని జరుగుతుంది. కాబట్టే యోహాను ఈ విషయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దియోత్రఫే మమ్మను అంగీకరించడం లేదు, అంటే మేం చెప్పే బోధను అంగీకరించడం లేదు, మా నాయకత్వాన్ని అంగీకరించడం లేదు, అంటే దేవుని నాయకత్వాన్ని అతడు అంగీకరించడం లేదు. అంతేకాదు, తాను నాయకత్వాన్ని తీసుకుంటున్నాడు, తానే నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడు, నిరంకుశుడుగా ప్రవర్తిస్తున్నాడు, సంఘం మీద అధికారం చలాయిస్తున్నాడు, తన మాటను అంగీకరించని వారందరినీ వెలివేస్తున్నాడు. ఇట్టివాణి విషయమై హెచ్చరిక పొద్దు అని గాయుకు రాస్తూ ఉన్నాడు. చూడండి, ఇట్టివారు ఈనాడు మన గృహాలలో, సముదాయంలో ఎందరినో చూస్తున్నాం. నా ఇష్టం వచ్చినట్లే నేను చేస్తాను,
నేను తలంచుకున్నదే జరుగుస్తాను, అన్నీ నాకే తెలుసు అన్న రీతిగా మీరు ప్రవర్తిస్తున్నారా? అలా ప్రవర్తించేవారిని మీరు చూస్తున్నారా? హెచ్చరిక పొందండి, అట్టివారు దేవుని సంబంధులు కాదు. విధేయత అనునది క్రీస్తును కలిగిన వారికి తప్పక ఉంటుంది. తిరుగుబాటు అనునది సాతాను సంబంధమైనది. ఈనాడు అనేకులు వారి గృహాలలో తిరగబడటం, భార్య మీద భర్త, భర్త మీద భార్య తిరగబడటం, తల్లిదండ్రుల మీద బిడ్డలు తిరగబడటం, నువ్వు నాకు చెప్పేదేంటి అంటూ విమర్శించటం చూస్తున్నాం కదా. ఇట్టి పరిస్థితుల్లో మనం దేవుని సత్యాన్ని ఎరిగి మనల్ని మనం మొదటిగా సరిచేసుకొని ఆయన వాక్యముతో తప్పుదారిన పోవుచున్న వారిని హెచ్చరించాలి, సరిదిద్దాలి, వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడే సమాధాన సంతోషాలు మన జీవితంలో, మన కుటుంబంలో మనము కలిగి జీవించగలుగుతాం. ఈ థియోత్రిఫేను గురించి గాయకు రాస్తున్న యోహాను మరో వ్యక్తిని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అతని పేరు దెమేత్రియు. కన్ఫ్యూజ్ అవ్వకండి, థియోత్రిఫే, దెమేత్రియు పేర్లు చాలా పొందికగానే ఉన్నాయి, కానీ పూర్తిగా వీరి ఇరువురి స్వభావాలకు వ్యత్యాసం ఉంది. దెమేత్రియు అందరి వలన, సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు. దెమేత్రియు అందరి వలన, సత్యము వలన మా వలన మంచి సాక్ష్యమును పొందినవాడు. దెమేత్రియు మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి, ప్రేమ కలిగిన వ్యక్తి, తగ్గింపు కలిగిన వ్యక్తి, లోబడే వ్యక్తి. కాబట్టి యోహాను ఇతనిని గురించి రాస్తున్నప్పుడు ఎంతో సంతోషంతో సాక్ష్యమిస్తున్నాడు. దెమేత్రియు అందరి వలన మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు, సత్యము వలన సాక్ష్యాన్ని పొందాడు. అతడు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు, వాక్యానుసారంగా నడుచుకుంటున్నాడు, అందరికీ అనుకువగా నడుచుకుంటున్నాడు, వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా నడుచుకొని జీవిస్తున్నాడు అని చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఈరోజు మీ ప్రవర్తన ఎలా ఉంది? దెమేత్రియు దేవుని సంబంధిగా ఉన్నాడు, థియోత్రిఫే దుష్టుని సంబంధినిగా ఉన్నాడు. దెమేత్రియు సత్యమును అనుసరించి నడుచుకునేవాడిగా ఉన్నాడు, థియోత్రిఫే అసత్యమును అనుసరించి నడుచుకునేవాడిగా ఉన్నాడు. దెమేత్రియు ఉపకారీ గుణము కలిగిన వాడిగా, ఆతిథ్యమిచ్చేవాడిగా, సత్యమును అనుసరించేవాడిగా ఉన్నాడు. థియోత్రిఫే హాని చేయవాడిగా, ఇతరులను తృణీకరించేవాడిగా, ఇతరుల గురించి చెడుగు పలుకువాడిగా ఉన్నాడు. మరి మీరెలా ఉన్నారు? దేవుని సంబంధిగా ఉన్నారా, దుష్టుని సంబంధిగా ఉన్నారా? ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉందో పరీక్షించుకుందాం. మనం ఇతరులతో కలిసిమెలిసి ఉండగలుగుతున్నామా? మన ప్రసన్నత మన చుట్టూ ఉన్న వారికి సంతోషాన్ని కలుగజేస్తుందా? మనం ఇతరులను సులభంగా క్షమించి స్వీకరించగలుగుతున్నామా? లేక అస్తమానం ఇతరులను విమర్శిస్తూ తృణీకరిస్తున్నామా? మన చుట్టూ దుష్టులుగా, పాపులుగా, బలహీనులుగా ఉన్నవారిని చూచినప్పుడు వారిపై జాలి కలిగి దేవుని ప్రేమతో వారిని ప్రేమించి రక్షణలోనికి నడిపించగలుగుతున్నామా? లేక వారిని తృణీకరించి, నిర్లక్ష్యపరిచి మన స్వనీతిని బట్టి అతిశయిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు ఆదరించేవారు లేక అవమానాలతో నిండిన వారు, బాధలతో ఉన్నవారు ఎందరో ఉన్నారు. అట్టి వారికి దెమేత్రియులాగా, గాయులాగా మనం ఆతిథ్యమిచ్చేవారిగా, పరామర్శించేవారిగా, ప్రభు పాదాల దగ్గరకు వారిని తెచ్చువారిగా ఉండాలి. ఒకరు ఒక పాపములో పడి నశించిపోతున్నప్పుడు నీ స్వనీతిని బట్టి నీవు అతిశయించక అట్టి వ్యక్తిని మంచిదారికి తెచ్చునట్లు ప్రయాసపడాలి. నీపై ఇతరులు చెడ్డమాటలు పలుకునప్పుడు, తృణీకరించినప్పుడు, నీ గురించి చెడుగు ప్రచారం చేయనప్పుడు నీవును అట్టి స్థితికి దిగజారక అట్టి వారిని నీవు క్షమించి ప్రార్థించటం నేర్చుకోవాలి. చెడుగును విస్తరింపచేసే థియోత్రిఫేలా కాక మంచిని పంచే దెమేత్రియులాగా ఉండాలి. 11వ వచనం చూస్తే, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము.
చెడు కార్యములు కాక మంచి కార్యాలు చేయటము నేర్చుకో. అప్పుడప్పుడు మంచి చేయటం కాదు కానీ మంచి చేస్తూ ఉండటం అనుసరించటం నేర్చుకో అని చెప్పబడుతుంది ఇక్కడ. చెడు కార్యాలు చెయ్యొద్దు అసలే, కానీ మంచిని చేస్తూనే ఉండు. నీకు కీడు చేసిన వానికి మేలే చెయ్యి, నిన్ను దూషించిన వాడిని దీవించు, నీకు హాని చేసిన వాని కొరకు ప్రార్థించు, నీకు అపకారం చేసిన వాని క్షమించు. అప్పుడు నీవు దేవుని సంబంధి అవుతావు. చూడండి, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. దేవుని సన్నిధిని నీవు పోగొట్టుకున్నప్పుడు, భక్తిలో నీవు దిగజారినప్పుడు నీలో చెడుగే గాని మంచికి చోటుండదు. నీవు ఇతరులకు హాని చేస్తున్నావంటే, ఇతరులను కించపరుస్తున్నావంటే, ఇతరులను వెలివేస్తున్నావంటే, ఇతరుల మీద చెడుగును ప్రచురపరుస్తున్నావంటే నీవు దేవుని సంబంధివి కాదు. రాత్రి మగళ్ళు దేవుని సన్నిధిలో కూర్చొని నేరాలు మోపుచున్నటువంటి సాతాను సంబంధివి అని గుర్తించు. ఈరోజు నుండి ప్రభువా, నీ మనస్సు నాకు దయచేయి, నీ హృదయము నాకు దయచేయి, నీ ప్రేమతో నా చుట్టూ ఉన్న వారిని ప్రేమించడానికి, క్షమించడానికి, నా చుట్టూ వారు నాకు చేసిన అపకారములను మరిచి వారికి ఉపకారములు చేయడానికి నాకు కృపచూపించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకోవటం అలవరుచుకో. దియోత్రఫే వలె మూర్ఖులుగా, స్వార్థపరులుగా, అహంకారులుగా, చెడుగును ప్రచురపరిచే కొడ్డగాడిగా కాక మంచిని పెంచే, ఆతిథ్యమిచ్చే దెమేత్రియు వలె ఉందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమలైన తండ్రి, ఈ లోకములో మేము జీవిస్తూ ఉండగా సాతాను సంబంధుల వలె కాక క్రీస్తుయేసు సంబంధుల వలె మేము జీవించినట్లు, ఆ సాతాను గుణముల నుండి మమ్మను విడిపించుము నాయన. లోబడనల్లని స్వభావము నుండి, అహంకార బుద్ధి నుండి, అధికారము చలాయించాలనే ఆశ నుండి మమ్మల్ని విడిపించుము తండ్రి. ఇతరులను తృణీకరించే, ఇతరులను నీచపరిచే, ఇతరులపై చెడుగును ప్రచురించే నీచ బుద్ధి నుండి మమ్మల్ని తప్పించుము నాయన. ఈ వర్తమానం వింటున్న వారిలో ఎవరైతే ఇతరులకు హానికరంగా ఉన్నారో, ఇతరుల పట్ల హీనమైన స్థితికి దిగజారి అపకారమును తలపెట్టువారిగా ఉన్నారో, అటువారిని ఈ సమయంలో నీవు ఒప్పింపజేసి అట్టి సతాను సంబంధమైన బుద్ధులను విడిచి క్రీస్తుయేసునకు కలిగిన మనస్సును పొందినట్లుగా, తమ తప్పుల కొరకు నీ సన్నదులో పశ్చాత్తాపడినట్లు పరిశుద్ధాత్మను వారి మీద కుమరించుము నాయన. ఎలాగూ నీవు ఈ లోకములో మంచి చేయుచు గ్రామ గ్రామము తిరిగావో, ఆపదలలో ఉన్న వారిని ఆదుకున్నావు, రోగులను స్వస్థపరిచావు, కృంగిన వారిని లేవనెత్తావు. ఆ రీతిగా ఈరోజున నీ నామాన్ని ధరించిన మేము గురి లేకుండా నశించిపోతున్న వారిని, దుఃఖములలో వేదనలో పడి కుమిలిపోతున్న వారిని, తప్పించుకొని మార్గము లేక ఆత్మహత్యలకు తలపెట్టుచున్న వారిని యేసు ప్రభు పాదముల యొద్దకు తెచ్చునట్లు మంచి మనస్సులు మాకు దయచేయి, ప్రేమ కలిగిన హృదయాలను మాకు దయచేయము, నిస్వార్థమైన హృదయాలను మాకు దయచేయము. ఈ కార్యక్రమాన్ని వింటున్న ఒక్కొక్కరిని దర్శించి అపవాది సంబంధులుగా కాక దేవుని సంబంధులుగా మేము జీవించినట్లు ఇప్పుడే నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.